హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. బడాబాబుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. హీరో అక్కిరెని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం నేలమట్టం చేసింది. మాధాపూర్ లో భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులొచ్చాయి. దీంతో విచారణ జరిపించి ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు 21వ తేదీన మంత్రి లేఖ రాశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా ఇవాళ కూల్చివేసింది. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు కాగా 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. ఎఫ్టీఎల్ పరిధిలో 2020లో 4.69 ఎకరాల్లో 32 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు పేర్కొంది. తుమ్మిడికుంట బఫర్ జోన్ మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలని హైడ్రా పేర్కొంది. తుమ్మిడి చెరువులోని ప్రైవేటు వ్యక్తుల షెడ్లను కూల్చేస్తోంది. కొందరు అక్రమంగా బోరుబావులను కూడా తవ్వారు. వాటి ద్వారా నీటిని బయటకు సరఫరా చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు సినీ హీరో నాగార్జున. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాధాకరమంటూ ట్వీట్ చేశారు. అది పట్టాభూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేవాడినన్నారు. ఈ చర్యలతో తాము తప్పుడు నిర్మాణాలు చేపట్టామనే సంకేతం ప్రజల్లోకి వెళుతుందని, చట్ట విరుద్ద చర్యలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తానన్నారు నాగార్జున. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ లో కట్టడాలు కూల్చివేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదని చెప్పారు. గతంలో హైకోర్టులో స్టే ఇచ్చిందనడం పూర్తిగా అవాస్తవం అన్నారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ కట్టడాలు ఉన్నందునే కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. కట్టడాలను క్రమబద్దీకరించుకునేందుకు గతంలో ఎన్ కన్వెన్షన్ ప్రయత్నం చేసిందన్నారు. ఆ దరఖాస్తును గతంలోనే అధికారులు తిరస్కరించారని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ పై ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్ కన్వెన్షన్ లో పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం జీరోగా మారిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తుమ్మడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి 2014లో హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం పిటిషనర్ సమక్షంలో ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత సర్వే నివేదికను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలను ఆక్రమించింది. బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి జీహెచ్ఎంసీ ఎటువంటి భవన నిర్మాణ అనుమతి ఇవ్వలేదని సంబంధిత అధికారులు తెలిపారని రంగనాథ్ చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. బఫన్ జోన్లో కాదు, చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన ముందు, ఆ తర్వాత జరిగిన ఆక్రమణలను శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పారు. త్వరలో చెరువుల ఆక్రమణ వివరాలు ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే, నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారు, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ కట్టడాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతటి వారైనా వదలబోమన్నారు. కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ అక్రమ కట్టడాలుంటే చూపించాలన్నారు. ఇక తానే అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ ఫామ్ హౌస్ వచ్చినా అప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన
అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసొచ్చిన. మూడు అంతస్తులు భవనం కట్టుకున్నాం. రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందండి. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందన్న ఆయన వచ్చి చూపి అనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూశారు. ఇవన్నీ కాదు, ఫామ్ హౌస్ల గురించి, 111 జీవో గురించి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్ పరిమితం 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది బఫర్ చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ని మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని మీద కబ్జాల నుంచి కాపాడాలని ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరడీ పేరు మీద చెరువులు మాయం చేసి రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని మీద హైడ్రా ఫామ్ అయ్యి దానికి కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఇవన్నీ ఛాలెంజ్లు తీసే అవసరం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల డ్రామాలు రక్త కట్టించేలా ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. చెరువుల పరిరక్షణపై ఏ పార్టీ ఎంత చిత్తశుద్దితో పనిచేస్తున్నాయన్నది ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని 2014లోనే హైకోర్టు ఆదేశించినా అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టారు? 2014 నుంచి 2024 దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాల జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాని కూలగొట్టురేని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లు కూలగొట్టురు రాని రేని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా?